Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలా చేస్తే ఈసారి కూడా జగన్కు ఢోకా లేనట్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండవసారి కూడా అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గ వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. సంక్షేమ పథకాలను పునాదిగా మార్చుకుని ఎన్నికలకు వెళ్లబోతున్న జగన్కు కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని ఐపాక్ సర్వేతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికల్లో కూడా వెల్లడైంది. వాటిని అధిగమిస్తే ఈసారి అధికారానికి ఎటువంటి ఢోకా లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించారు. 12 నెలల పాటు ప్రజాప్రతినిధులంతా వారి నియోజకవర్గాలలో ప్రజలతో మమేకమవ్వాలి. ప్రభుత్వంపై ప్రజల్లో ఏ అంశాలపై వ్యతిరేకత వ్యక్తమవుతుందనే విషయాలను ఒక నివేదిక రూపంలో అధిష్టానానికి సమర్పించాలి. అసలు ఎమ్మెల్యేలే ఈ కార్యక్రమంలో పాల్గొనకపోతుండడంపై వర్క్ షాపులో జగన్ వారిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి వారితోనే భవిష్యత్తులో పార్టీకి తలనొప్పులు ప్రారంభమవుతాయనే యోచనలో అధినేత ఉన్నారు. నియోజకవర్గాలలో ప్రజలకు అందుబాటులో ఉండకుండా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ఎమ్మెల్యేలను రాబోయే ఎన్నికలలో కొనసాగిస్తే అది ప్రభుత్వంపై పడుతుందని, అంతిమంగా అధికారానికి చేటు తీస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని, సీట్లు నిరాకరిస్తానని ఖరాఖండిగా తేల్చేస్తున్నారు. ఇప్పటికే సొంతంగా సర్వే నిర్వహింపచేసుకున్న జగన్ కొన్ని పేర్లను టిక్ మార్క్ చేసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గీత దాటి వ్యవహరిస్తున్నారని, నిధులు ఇవ్వకుండా నియోజకవర్గాలను ఎలా అభివృద్ధి చేస్తాం, ఎలా మంచి పేరు తెచ్చుకుంటామంటూ బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. అయితే నిధులతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమవుతూ మంచి పేరు తెచ్చుకునే వారు కూడా ఉన్నారు. అటువంటి వారి వల్ల పార్టీకి ఉపయోగమని, నిధుల కోసం ఎదురుచూసే వారి వల్ల పార్టీకి నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఎవరెవరికి సీటు నిరాకరించబోతున్నారు, కొత్త వారు ఎవరు తదితర విషయాలపై ముఖ్యమంత్రి ఒక స్పష్టతనివ్వబోతున్నారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.